షుగర్ వచ్చేసింది కదా, ఇంకా ఇడ్లీ దోశ చపాతి పూరి ఇటువంటి బ్రేక్ఫాస్ట్లన్నీ మానేసి ఓట్స్ తీసుకుంటే మంచిది అని మీకు ఎవరైనా చెప్తున్నారా? అసలు డయాబెటిక్ పేషెంట్స్ ఓట్స్ తీసుకోవడం మంచిదేనా? ఓట్స్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఏ టైంలో ఓట్స్ తీసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ ఓట్స్, అంటే చాలా రకాల ఓట్స్ వింటూ ఉంటాం కదా, రోల్డ్ ఓట్స్ అని, స్టీల్ కట్ ఓట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఏ ఓట్స్ తీసుకుంటే మంచిది, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఇటువంటి డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారేటి, ఇమెన్స్ క్లినిక్స్ నుండి. ఓట్స్ అంటే ఒక సీరియల్. సీరియల్ అంటే అ ప్లాంట్ ప్రొడ్యూసింగ్ స్టార్చ్ దట్ ఈస్ ఎడిబుల్. అంటే ఓట్స్ కూడా స్టార్చ్ అండి. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్, ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మరి ఓట్స్ కూడా కార్బోహైడ్రేటే కదా, షుగర్ లెవెల్ని పెంచేస్తుంది కదా? కాదు, దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఓట్స్లో ఉండేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఓట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఓట్ గ్రోట్స్ అంటాము, లేకపోతే స్టీల్ కట్ ఓట్స్, మూడవ రకాన్ని రోల్డ్ ఓట్స్, ఫోర్త్ టైప్ మనకు రెగ్యులర్గా దొరికే క్విక్ ఇన్స్టాంట్ ఓట్స్. ఈజీగా వాటర్లో వేసి మినిట్స్లో బాయిల్ చేస్తూ ఉంటాం కదా, వాటిని క్విక్ ఇన్స్టాంట్ ఓట్స్గా పిలుస్తూ ఉంటాము. ఈ వెరైటీ ఆఫ్ ఓట్స్ అనేది దీని ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఏదైనా తీసుకుంటే ఒకటే అంటే కుదరదు. ఎందుకంటే ఈ ప్రాసెసింగ్ టైంలో ప్రాసెస్ చేసే విధానం వల్ల ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మారిపోతుంది ఓట్స్కి. ఇప్పుడు మనం ఓట్ గ్రోట్స్ని తీసుకుంటే ఇందులో కేవలం పైనున్న పొట్టును మాత్రమే తీసేస్తారు కాబట్టి ఇందులో జర్మ్ లేయర్, ఎండోస్పర్మ్, బ్రాన్ కూడా ఉంటుంది కాబట్టి హై ఇన్ ఫైబర్ కంటెంట్ అన్నమాట. ఓట్ గ్రోత్స్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుందండి, 50 to 55 వరకే ఉంటుంది కాబట్టి ఇది త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచదు. ఇప్పుడు మనం స్టీల్ కట్ ఓట్స్కి వస్తే ఈ ఓట్ గ్రోత్స్నే తీసుకుని 2-3 పార్ట్స్గా ఒక స్టీల్ బ్లేడ్తో కట్ చేస్తే అది మనకి స్టీల్ కట్ ఓట్స్ అవుతుంది. ఈ స్టీల్ కట్ ఓట్స్కి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ వెరైటీ ఆఫ్ ఓట్స్ రోల్డ్ ఓట్స్ అంటాము. అంటే ఈ ఓట్స్ని తీసుకొని ఇది స్టీమింగ్ చేసి సన్నగా రోలింగ్ చేస్తారు. ఈ రోల్ చేసిన దాన్ని డ్రై చేయడం వల్ల షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఈ రోల్డ్ ఓట్స్ తర్వాత వచ్చే వెరైటీనే క్విక్ ఇన్స్టాంట్ ఓట్స్. అంటే క్విక్ ఇన్స్టాంట్ ఓట్స్ని ఎక్కువసేపు స్టీమ్ చేస్తారు. ఇది త్వరగా కుక్ అయిపోయే కెపాసిటీ ఉంటుంది దీనికి. అందుకనే ఈ ఎక్కువసేపు స్టీమ్ చేసి థిన్గా రోల్ చేసి డ్రై చేస్తారు కాబట్టి ఇది వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనం ఈ 4 వెరైటీ ఆఫ్ ఓట్స్లో సేమ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, అంటే 100 grams ఆఫ్ ఓట్స్ మీరు తీసుకుంటే అరౌండ్ 67 grams వరకు కార్బోహైడ్రేట్ ఉంటుంది, 10 grams వరకు ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఓట్ గ్రోట్స్ నుంచి క్విక్ ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ వరకు సేమ్ క్వాంటిటీ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టే ఓట్స్ అనేది హెల్త్కి చాలా మంచిదిగా చెప్తూ ఉంటారు. కాకపోతే డయాబెటిక్ పేషెంట్ తీసుకునేటప్పుడు ఈ క్విక్ ఇన్స్టెంట్ ఓట్స్ కాకుండా ఏదర్ స్టీల్ కట్ ఓట్స్, గ్రోట్ ఓట్స్ ఇటువంటివి ప్రిఫర్ చేస్తే తక్కువ ప్రాసెస్ చేసినవి, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ త్వరగా పెరగకుండా ఉంటాయి. ఓట్స్లో ఉండే ఒక ముఖ్యమైన కాంపోనెంట్ బీటా గ్లూకగాన్. ఇది ఒక సాల్యుబుల్ ఫైబర్. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఓట్స్ తీసుకున్న తర్వాత కడుపు నిండుగా ఉండేలా చూస్తుంది. అంటే డైజెషన్ స్లోగా జరుగుతుంది, సెటైటీ త్వరగా వచ్చేస్తుంది, ఆకలి కూడా తగ్గిపోతుంది కాబట్టి బరువు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. రెండవది బీటా గ్లూకగాన్ అనే ఫైబర్ కొలెస్ట్రాల్ రిచ్ బైల్ యాసిడ్స్కి బైండ్ అయిపోయి అది ఇంటెస్టైనల్ ద్వారా తీసుకెళ్ళిపోయి మోషన్లోకి పంపేయడం అనేది జరుగుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, గుండె జబ్బుల్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, దానివల్ల గుండె జబ్బులు తగ్గిపోతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం
తగ్గించుకోవచ్చు. బీటా గ్లూకగాన్ ఫైబర్ వల్ల ఆహారం తీసుకున్న తర్వాత త్వరగా షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. ఇన్సులిన్ రిలీజ్ స్పైక్స్ కూడా మనం నివారించుకోవచ్చు. మరి అయితే ఓట్స్ ఏ టైంలో తీసుకుంటే మంచిది? ఓట్స్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో స్నాక్ ఓట్స్ సూప్ లాగా తీసుకున్నా కూడా మనకి సరిపడా ఫైబర్ దొరుకుతుంది. కార్బోహైడ్రేట్ని కూడా మనం లిమిట్ చేసుకోవచ్చు. షుగర్ కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా మనకి ఓట్స్లో దొరుకుతుంది.